మోడీ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం. కేసీఆర్ రోజులు దగ్గర పడ్డాయన్న కేంద్ర మంత్రి. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల ఆందోళన. కలెక్టరేట్ ముందు పంట కింద పోసి నిరసన. నల్లమలలో మిస్సింగ్ కేసులతో కలవరం. వరుస ఘటనలతో జనం ఆందోళన. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నీటి ఎద్దడి. పైప్ లైన్ల రిపేర్లతో నీరందక తిప్పలు. ప్రభుత్వ స్కూల్ టీచర్లు విద్యార్థులకు సత్కారం. మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ స్పెషల్ ప్రోగ్రాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. వెల్గటూరు, మద్దనూరు, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులు కావస్తున్నా ఇంకా కొనుగోలు చేయటం లేదని మండిపడుతున్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. వెల్గటూరు, మద్దునూరు, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులు కావస్తున్నా ఇంకా కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. వెల్గటూరు మండలం శాఖాపూర్ గ్రామంలో ఇంటి పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. చెట్టు పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగుపాటున కొబ్బరి చెట్టు పూర్తిగా కాలిపోయింది. బాబా ఆటో ఇటు పెట్టు పో. ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై మండిపడుతున్నారు రైతులు. జగిత్యాల జిల్లా నిజామాబాద్ రహదారిపై చెల్గల్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. అకాల వర్షాలతో మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన ధాన్యం తడిసినందున రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళనగా ఉన్నారు. తేమ ఉందంటూ ధాన్యం కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నిరసనతో ట్రాఫిక్ భారీగా ఆగిపోయింది. దర్శన ధాన్య వెంటనే దర్శన ధాన్య వెంటనే రావాలి రావాలి రావాలి.
మాకి చలిగల మార్కెట్ యార్డ్ల గత వారం కిందనే భారీ వర్షాల తోటి అన్ని కొట్టుకుపోయినాయి. ఇక్కడ వర్షాలే ఉండి రైతులకు ఇప్పటి వరకు ఎక్కడికి అల్లాలే ఎక్కడి అక్కడనే ఉంటున్నాయి. ఇప్పుడు ఆ కొట్టుకుపోయిన అడ్ల అప్పుడు ఏం చేసింది, మేడం వచ్చింది, జేసీ గారు వచ్చారు, జేసీ గారు వచ్చి జేసీ మేడం వచ్చి చూసింది, అన్ని తిరిగి చూసి కొట్టుకుపోయిన అడ్లనివి తీసుకుపోయి బయలు పోయిరి జోకిర్ అని అంటే అధికారులకు ఆదేశం ఇస్తే జోకిర్రు ఆ జోకినళ్ళకి వెళ్ళి 10 కిలోలు కడిగేసారు, 1 క్వింటల్కు 10 కిలోలు కడిగేసారు. రైతులు మేము ఎంత మొత్తుకున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేరు. ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు జోకుడు వర్తలేవు. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి వర్షాలు ఉన్నాయని మన ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మన పొల సభామూలు చెప్పారు మొన్న వర్షాలు ఉన్నాయి, ఇప్పుడు 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని అంటే ఈ వర్షాలకు మళ్ళీ ఎక్కడ అట్లా అక్కడనే ఉన్నాయి, తడిచిపోతున్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు వర్షం వచ్చింది, ఇప్పుడు ఇవాళ కూడా తడిచింది. ఏదో మామూలుగా వచ్చింది కాబట్టి ఏం కాదు, కానీ భారీ గత్తే మొత్తం అడ్లు కొట్టుకుపోయి ఎక్కువ పెడతాయి. మా పరిస్థితి ఘోరంగా ఉంది. రైతులను వెంటనే కాంటలు ఎక్కువ పెట్టించి రైతాంగాన్ని మొత్తం ఇప్పుడు జోకిపిచ్చి వెంటనే ఆదుకోవాలని మేము విజ్ఞప్తి. వడ్ల కొనుగోలులో కేసీఆర్ సర్కారు ద్వంద్వ నీతి అవలంబిస్తుందని మండిపడ్డారు బీజేపీ కిసాన్ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి. ఐకేపీ కేంద్రాల్లో ట్రక్ షీట్ ఇచ్చాక వడ్లను సివిల్ సప్లై గోడౌన్లో తీసుకోవడం లేదని రఘునాథపాలెంలో ఆందోళనకు దిగారు రైతులు. ధర్నాల్లో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి అధికారుల తీరులతో వాగ్వాదానికి దిగారు. మొలకలు వచ్చిన వడ్లు కొంటామని సివిల్ సప్లై మంత్రి చెబుతుంటే ఆఫీసర్లు ఇబ్బందులకు గురి చేయడమేంటని ప్రశ్నించారు. ఆఫీసర్లు మిల్లర్లు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ రావు హామీతో ఆందోళన విరమించారు రైతులు. మరొక పక్కన ఇవాళ 5-6 రోజులుగా ఖమ్మం జిల్లాలో ఇవాళ మన యొక్క సివిల్ సప్లైస్ గోడౌన్స్ దగ్గర రైతులు గోడౌన్లోకి తీసుకోకుండా సిబ్బంది వ్యతిరేకించడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడికి రావడము, నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దుర్మార్గ వైఖరి చాలా ఇప్పుడు ఇలా మిల్లర్లతోనూ కుమ్మక్కై అంటే ఏదో ఒక రేటుకు మిల్లర్లకు అమ్ముకునేటువంటి వాతావరణాన్ని సృష్టించడం కోసమే ఇలా రైతులను భయాందోళనకు గురిచేసి ఇక్కడి నుంచి తరిమివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. దీంట్లో ఒక పారదర్శక విధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ టీఆర్ఎస్ పార్టీ మిల్లర్ల పక్షమా రైతుల పక్షమా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత 4 రోజులుగా మండు టెండలో పడిగాపులు కాస్తూ రైతులు అనేక మంది కళ్ళాల్లోనే గుండెలాగి చనిపోతూ ఉంటే, అకాల వర్షం భయంతో పంట నష్టం అవుతుందని ఇంకొక పక్క మనాజితో బాధపడతా ఉంటే, ఇలా మొత్తం కాంటాలు పూర్తయిన తర్వాత సివిల్ సప్లైస్ అధికారులు ఈ రకంగా ఇబ్బంది పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఓ గేదెను పిచ్చి కుక్క కరవడంతో ఆ ఊరి గ్రామస్తులు అంతా యాంటీ రేబీస్ టీకాలు వేయించుకున్నారు. కొమరంభీం జిల్లా చింతలమానపల్లి మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఊళ్ళో పాలు అమ్మే నాన్నయ్యకు చెందిన గేదెను 2 నెలల క్రితం పిచ్చి కుక్క కరిచింది. అయితే 15 రోజుల క్రితం ఆ గేదెకు చెందిన దూడ చనిపోయింది. దీంతో ఆ గేదె పాలు తాగిన దాదాపు 300 మంది భయంతో టీకాలు వేయించుకున్నారు. గేదెను కుక్క కరిచినప్పుడే గేదెకు టీకా వేయించాలని డాక్టర్లు చెప్పినా యజమాని పట్టించుకోలేదు. తర్వాత దూడ చనిపోవడంతో గ్రామస్తులంతా భయంతో టీకాలు వేసుకున్నారు. 30 మంది అక్కడికి పిహెచ్సికి వచ్చి గేదెకు కుక్క కరిచింది, ఆ గేదె పాలు మేము తాగినాము, దానివల్ల మాకు ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని భయపడుతూ చెప్పారు. వాళ్ళకు ARV వ్యాక్సిన్ కావాలని అడిగారు, వాళ్ళకు ARV వ్యాక్సిన్ ఇచ్చాము. అయితే ఇంకా కొంతమంది జనాలు ఇక్కడ పాలు వాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ భయపడుతున్నారనేసి ఊర్లో పెద్దలు ఉంటారు కదా వీళ్ళు చెప్పడం వల్ల మా ఆశా వర్కర్లతో సర్వే చేయించి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకందరికీ ARV వ్యాక్సిన్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. ఈరోజు క్యాంప్ పెట్టి వాళ్ళందరినీ పిలిపించి 302 మందికి ఈరోజు ARV వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మండే వాళ్ళకందరికీ ఇస్తాము. అయితే ఇట్లా మేము ఒక గొల్ల ఆయన ఏం చేసింది కదా అంటే ఆయన బర్రె అయినిందట, బర్రె అయితే ఆ బర్రె నాట కుక్క కరిసి ఉండేదట, కుక్క కరిసి ఉంటే ఆ కుక్క కరిసిన బర్రె ఏరిలేతుందని మాకు ఇక్కడ మానేపల్లికాడ చింతల మానేపల్లికాడ ఒక డాక్టర్ వచ్చింది, వచ్చి మాకు సూదులు వేస్తారు, మేము వచ్చి ఇక్కడ సూదులు వేపిస్తుంటాను. లేదు భార్యకు ఎరేసిన కుక్క కరిసిందట భార్యని, అయితే అది తాగితే వాళ్ళకు ఎర్రి కూడా లేస్తుందని సూదులు వేపిస్తానని చెప్పింది, అందుకోసం నేను వచ్చిన. గ్రామంలో గడిచిన 15 రోజుల క్రితం
గేదెను కుక్క కరవడం జరిగింది. గేదె పాలను తాగి దూడ చనిపోవడం జరిగింది. అదే పాలను మండల కేంద్రంలోని ప్రజలకు విక్రయించడం జరిగింది. అందుకు జనాలందరూ భయపడి ముందస్తు నివారణ కోసం రేబిస్ వ్యాక్సిన్ గ్రామ ప్రజలందరూ 250 నుండి 350 మధ్యలో ఉండొచ్చు. అందరూ ముందస్తు జాగ్రత్త కోసం రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడింది. మిషన్ భగీరథ నీళ్లే ధర్మపురి ప్రజలకు ఆధారం. కానీ ఎప్పుడూ పైపులైన్ల రిపేర్ల పేరుతో నీరు అందడం లేదు. మిట్పల్లి డబ్బా గ్రామం నుంచి దాదాపు 80 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా ధర్మపురికి మిషన్ భగీరథ నీరు చేరుతుంది. ఇలా పైప్లైన్ మార్గ మధ్యంలో నిత్యం ఏదో ఒక చోట లీకేజీలు, మోటార్ రిపేర్లు కావడంతో ధర్మపురిలో నీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నకలపేట్ కమలాపూర్ ఇందిరమ్మ కాలనీ 8వ వార్డు బ్రహ్మణవాడ తెలుగువాడ కాలనీలకు మిషన్ భగీరథ నీరు అందడం లేదు. 400 ఇండ్లకు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పట్టణవాసులు. ఇదే అదునుగా వాటర్ ప్లాంట్ నిర్వాహకులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఒక్కో వాటర్ క్యాన్కు 20 నుంచి 25 రూపాయల వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మిట్పల్లి డబ్బా గ్రామం నుంచి వచ్చిన మిషన్ భగీరథ నీటిని జగిత్యాల జిల్లా కేంద్రంలో వాటర్ ట్యాంకులు నింపిన తర్వాతే ధర్మపురికి పంపిస్తున్నారని స్థానిక నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఫైర్ అవుతున్నారు జనం. ఎన్నోసార్లు కాంప్లిమెంట్ ఇచ్చిన ఈ వాటర్ గురించి ప్రత్యేకంగా పోయి కలవడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గం అని చెప్తారు, ఇది మున్సిపల్ మున్సిపల్ అట, ఇది దేని గురించి మున్సిపల్ నాకు అర్థం అవుతలేదు. ఆల్రెడీ 2-3 సార్లు ఎమ్మెల్యే సార్ కూడా ఇక్కడికి వచ్చి చూసిండ్రు, బయట నుంచో చూసిరు తప్ప ఈ వాడకి వచ్చి చూసింది లేదు. ఆ రోడ్డుపై నుంచి చూసి దీన్ని గమనించమని చెప్పారు కౌన్సిలర్ తప్ప ఇది వచ్చి చూసింది అయితే లేదు. మరీ పోయి కలవడం జరుగుతుంది. చైర్మన్ కూడా వచ్చిర్రు, కౌన్సిలర్లు వచ్చిర్రు, చైర్మన్ మన ఎవరు మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చిండ్రు. ఆల్రెడీ 6 నెలల టైం ఇచ్చిర్రు, 6 నెలల టైం కూడా అయిపోయింది. ఇంతవరకు దీనికి చేసింది అయితే ఏం లేదు. సూర్యాపేట జిల్లాలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు రైతులు. జొన్న పంటను కింద పోసి రైతులు నిరసన తెలిపారు. రబీ సీజన్లో ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల దిగుబడి వచ్చిందన్నారు బీజేపీ జిల్లాధ్యక్షుడు పాయల్ శంకర్. ప్రభుత్వం ఎకరాకు 5 క్వింటాలు కొనుగోలు చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. మిగతా 10 నుంచి 15 క్వింటాల జొన్న పంటను ఎవరు కొంటారని ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 25 క్వింటాల జొన్లు నాకు వండినాయి సార్, ఎకరానికి 5 క్వింటాలు కొంటామంటున్నారు, మిగతా జొన్లు నేను ఏం చేసుకోవాలా సార్? నాకు 3 ఎకరాలు ఆన్లైన్ ఉన్నాయి సార్, 15 క్వింటాలు మాత్రమే అమ్ముడు పోతాయి, మిగతా జొన్లని నేను ఏం చేసుకోవాలా సార్? దీనికి ఒకసారి పరిష్కారం చూపెట్టాలి. మేము జొన్లు తీసుకొని వచ్చినాం సార్, మాకు రైతు బంధు ఇస్తున్నా అంటున్నారు సార్, మాకు రైతు బంధు అవసరం లేదు సార్, మాకు రైతు బంధు మాకు అక్కర్లేదు సార్, మా పంటని మాకు సరిగా గిట్టుబాటు దొరకతోని మీరు కొనుగోలు చేస్తే మాకు సరిపోతుంది సార్. రైతు బంధు ఎవరికి ఇస్తున్నారు సార్? మీరు 100 ఎకరాల నోళ్ళకి ఇస్తున్నారు సార్, మాకు 4 ఎకరాలు ఉన్నారు సార్, మాకు ఏం సరిపోతుంది సార్? అటు తొడగొట్టి చెప్తున్నాడు మల్లారెడ్డి సార్ ఏమని, 600 ఎకరాల భూమి ఉన్నది సార్ అని, ఆయనకి కోట్ల రూపాయలు పోతున్నాయి, మాకు 4 ఎకరాల భూమి ఉన్నది సార్, మేము ఏం చేసుకోవాలా సార్? 4 ఎకరాలకు ఎన్ని వస్తాయి సార్? 20,000 వస్తాయి సార్. 600 ఎకరాల లోనికి ఎన్ని వస్తాయి సార్? కోట్ల రూపాయలు వస్తున్నాయి సార్. మరి పంటను చూడండి సార్, కొనుగోలు చేయండి సార్, చచ్చిపోతున్నాం సార్, మా బాధను ఒకసారి చూడండి సార్, మీకు కాలం మొక్తా సార్, మా పంటని కొనుగోలు చేయండి సార్. ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ హెచ్చరిస్తా ఉన్నాం, మీకు రైతులు కనిపించలేరా? ఈరోజు రైతుల ఇళ్లలో పండినటువంటి జొన్న పంటను వాళ్ళ కనీసం పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. ఈరోజు మార్కెట్లో అమ్ముదామంటే రైతుకు గిట్టుబాటు ధర వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పింది కదా, రైతుకు మేము అన్ని విధాలలో ఆదుకుంటాం, అన్ని సమయాలలో మేము ఆదుకుంటామని చెప్పారు. మరి ఈరోజు రైతుల ఇళ్లకు జొన్నలు వచ్చి దాదాపు నెల దాటింది. మార్కెట్లో మరి రైతుకు మార్కెట్కు తీసుకుపోదామంటే అక్కడ ఏ అధికారి కూడా జొన్నలు కొనడానికి సిద్ధంగా. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం శ్రీరామలపల్లి గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చేనులో ఉన్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్తో మొక్కొచ్చిన చేనులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు వారిపిన ఫలితం లేకుండా పోయింది. అగ్ని ప్రమాదంలో 15 ఎకరాలలో మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు బాధిత రైతులు. ఇంకా ఇంత ఇంకా అంటే 15 ఎకరాలు కలిగింది దాదాపు.
తారిపోయి ఎండిపోయింది మొత్తం ఎండిపోయి అది అయిపోయింది ఎండిపోయి ఇంటికి పోయే వరకు నిప్పులు లేచినాయి రెండు ఎకరాల చేను మొత్తం నాశనం బొగ్గు అయిపోయింది వచ్చే వరకు మళ్ళీ ఇంటికి పోయి వచ్చే వరకు కాలు రెక్కలు కడుక్కొని కూత కడుక్కోలేదు అక్కడికి పోయి వచ్చి ఇంటి మళ్ళీ అంటుకునే అంటుకున్నది ఊరోళ్ళందరూ మీదే అంటుకున్నా అంటుకున్నాను అంటే ఉరికే వచ్చినాయి చూసే వరకు మొత్తం కాలిపోయింది దాని నష్టం ఒక 2 లక్షల రూపాయలు మొత్తం నాశనం అయిపోయింది ఒకటింటికి అగ్గి బలంగా వచ్చేసింది 2 లక్షల రూపాయలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా కేంద్రంలో బీజేపీ పాలన కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల కాంగ్రెస్ పాలనలో పదవులు పంచుకునే పరిస్థితులు ఉన్నాయన్నారు రాష్ట్ర సీఎం కేసీఆర్ పాలన కుంభకోణాలకు కేరఫ్గా మారిందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా గోదావరకనిలో పార్లమెంటు ప్రవాసయోచన కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో 9 ఏళ్లుగా దేశం సుభిక్షంగా ఉందన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పారు గత ప్రభుత్వంలో కుంభకోణాలు మహిళలపై అత్యాచారాలు జరిగేవన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరకంలో జరిగిన పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొన్నారు పురుషోత్తం రూపాల कि मुझे तेलंगाना में आने का मौका मिला प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने शपथ लिया उसी के साथ भारत सरकार में से ये बिचौलिए ये भ्रष्टाचार ये कमीशन वो सभी दिल्ली से गायब होकर अपने अपने बिल में चले ऐसे होकर सरपंच अपना समय पसार करते थे उन्हीं सरपंचों को मोदी जी ने पूरे देश के पंचायतों को 14 फाइनेंस कमीशन के माध्यम से पैसा देने का निर्णय कर दिया उसको अधिकार भी दे दिया वो पैसे का खर्च भी वो ही करेगा కేసీఆర్ రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి కోరుకుంటున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు ప్రవాస్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి రాష్ట్రంలో ప్రజలకు కనీస హక్కులు లేకుండా పోయాయన్నారు ధరణి పోర్టల్లో ఎన్ని కుంభకోణాలు ఉన్నాయో అందరూ కూడా చూస్తున్నారు ప్రత్యేకంగా అన్ని నియోజకవర్గాలలో ఈ ఇసుక దందా భూదందా గురించి ఈ ప్రజలకు ఏదైతే అందరూ నష్టపోతున్నారో ప్రజలు ఎక్కడ పోయినా కానీ ఇదే చెప్తున్నారు సార్ మాకు ఒక మంచి పరిపాలన కావాలి ఈ రాక్షస పరిపాలన వద్దు అని చెప్పి చాలా మంది అడగడం తెలిసి ఈ ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం అందరం ప్రయత్నం చేయాలి ప్రవాస్ యోజన మీటింగ్ ముగిసాక గోదావరి కనిలోని దళిత మహిళా నాయకురాలు చిలక భారతి ఇంట్లో కేంద్ర మంత్రి లంచ్ చేశారు అంతకుముందు రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో హిందూ వాహిని నాయకుడు మిట్టపల్లి సతీష్ ఇంట్లో టిఫిన్ చేశారు తర్వాత 49వ బూత్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ ఇంట్లో జరిగిన బూత్ లెవెల్ సమావేశంలో కేంద్ర మంత్రి రూపాల వివేక్ పాల్గొన్నారు కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్ జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ పాల్గొన్నారు జనగామ జిల్లా బీఆర్ఎస్లో ముసలం ముదురుతుంది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య వారు నడుస్తుంది నిన్న ఎమ్మెల్సీ పోచంపల్లిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గీయులు మరోసారి వాగ్వాదానికి దిగారు జెడ్పీ చైర్మన్ ముందే ఇరు వర్గాలు గొడవకు దిగారు ఎన్నో రకాలుగా ఆయన సేవలు చేస్తా ఉన్నాడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మందుబాటలతో సీఎం కేసీఆర్ ఫోటో పెట్టి పాలాభిషేకం చేశారు బార్ షాపుల ఓనర్లు జే కేసీఆర్ బార్ షాపుల దేవుడు అంటూ నినాదాలు చేశారు గతంలో బార్ షాపుల్లో పెగ్గు క్వార్టర్ ఆఫ్ ఉండకపోవడంతో చాలా నష్టం వచ్చేదన్నారు ప్రస్తుతం బార్లకు క్వార్టర్ ఆఫ్ పెగ్గుల బాటిల్లు మంజూరు చేయడంతో సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు ఓనర్లు
నిన్న మంచిర్యాలలో మధ్యాహ్నం జరిగిన స్వప్న హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. 3 ఎకరాల భూమి కోసం 2వ భర్త మధుకర్ తన తమ్ముడు తండ్రితో కలిసి స్వప్నను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. స్వప్న మధుకర్ దంపతులుగా ఉన్నప్పుడు దళిత బస్తీ పథకం కింద ప్రభుత్వం 3 ఎకరాల భూమినిచ్చింది. మధుకర్తో వీడిపోయిన తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది స్వప్న. తాను పెళ్లి చేసుకున్న 3వ భర్త రవికి 3 ఎకరాల భూమిని రిజిస్టర్ చేయాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న 2వ భర్త మధుకర్ ప్లాన్ ప్రకారమే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య ఘటనలో 3 నిందితులతో పాటు హత్యకు సహకరించిన ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 కత్తులు, 3 సెల్ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఒక లేడీ హత్య జరిగింది, జనగామ స్వప్న. ఈ 2014లో ఆమెది పెళ్లి అయింది. వెంచాపల్లిలో వెల్పుల మధుకర్ పేరుతో ఒకరు ఉన్నారు. అతనితో ఆమెది పెళ్లి అయింది 2014లో. దానికి ముందు ఆమెకి ఆల్రెడీ పెళ్ళి అయింది. తర్వాత ఈ వెల్పుల మధుకర్ ఉన్నారు, అతనిది కూడా ఒక పెళ్ళి అయింది. ఈ డిసీజ్ వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ చనిపోయారు ఎలక్ట్రిక్ షాక్తో. గవర్నమెంట్ స్కీమ్ దళిత్ బస్తీ, ఆ స్కీమ్లో ఈ ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి 3 ఎకర్స్ ల్యాండ్ అది గవర్నమెంట్ ఇచ్చారు. ఈ వాళ్ళ మధ్యలో ఇది డైవర్స్ జరిగింది. డైవర్స్ జరిగిన తర్వాత ఈ అక్యూజ్డ్ A1 అది వెల్పుల మధుకర్ ఆమెకి రిక్వెస్ట్ చేశారా, మీరు అది 3 ఎకర్స్ నా పేరులో రిజిస్ట్రేషన్ చేయండి. అది చెప్పిన తర్వాత ఆమె 3 లక్షలు ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తా, లేకపోతే లేదు. అది చెప్పిన తర్వాత దానివల్ల అతనికి ఎక్కువ కోపం వచ్చింది. మీ అక్యూజ్డ్ A1, A2, A3 తండ్రి అండ్ వాళ్ళ ఇద్దరు కొడుకు, వాళ్ళు 3 అక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద కత్తి అండ్ చిన్న కత్తితోటి డిసీజ్డ్ మీద అటాక్ చేసి చంపేశారు. స్పాట్లో డెత్ అయింది. నల్లమలలో వరుస మిస్సింగ్లు కలవరపెడుతున్నాయి. అడవిలో తప్పిపోయిన వారి కోసం అడవంతా గాలించిన జాడ దొరకటం లేదు. నల్లమలలో కనిపించకుండా పోయిన ఘటనలు సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. నల్లమలలో మనుషులు అదృశ్యమవుతున్నారు. ఇదే విషయం ఇప్పుడు జనాన్ని కలవరపెడుతోంది. ఈ మధ్య అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన సందర్భంగా హోంగార్డ్ మిస్సింగ్ అయ్యాడు. హోంగార్డ్ వెంకటేష్తో పాటు మరో ఇద్దరికి మన్ననూరు గ్రామంలోని దుర్వాసుల చెరువు హరిత హోటల్ దగ్గర బందోబస్తు డ్యూటీ వేశారు. మంత్రి ప్రోగ్రాం ముగిశాక మీరు వెళ్ళండి, నేను ఆలస్యంగా వస్తానని మిగతా ఇద్దరితో చెప్పి వెంకటేష్ ఒంటరిగా చెరువు వైపు వెళ్లాడు. తర్వాత అతడు కనిపించకపోవడంతో పోలీసులు వెతికినా ఆచూకీ దొరకలేదు. భర్త వెంకటేష్ ఇంటికి రాకపోవడంతో ఈగలపెంట పోలీస్ స్టేషన్ SIకి ఫోన్ చేసింది భార్య జ్యోతి. చివరకు నల్లమల్ల అడవిలో తప్పిపోయిన హోంగార్డ్ వెంకటేష్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఉమామహేశ్వర చెరువు దగ్గర బోర్ నుంచి విద్యుత్ తీగ తీసుకుని వెళ్లి అడవి లోపల చెట్టుకు ఉరివేసుకుని వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. April 6న కర్ణాటక నుంచి సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వచ్చి అడవిలో గాయత్రి అనే యువతి తప్పిపోయింది. ఆమె ఆచూకీ ఇంతవరకు దొరకలేదు. యువతి తండ్రి 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI శ్రీనివాస్ పోలీసులు అటవీ సిబ్బంది నల్లమలలోని చెంచు పెంటలలో 10 రోజులకు పైగా వెతికారు. స్థానిక పోలీసులు రాయచూర్, ఆదోని, కర్నూలు, శ్రీశైలంలోని గాయత్రికి సంబంధించిన బంధువుల ఇళ్లలో వెతికారు. యువతి ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ మరుస రోజు ఉదయం 7వ తారీఖు వరకు చూసాం మేము, తను వస్తుందేమో అని, రాలేదు. దయచేసి వేడుకుంటాను మా మడతలు గాయత్రి ఎక్కడున్నా సరే అటవీ శాఖ వారిని, పోలీస్ వారిని దయచేసి ఎక్కడున్నా సరే వెతికివ్వాలని కోరుతున్నాను. అమరాబాద్ మండలం మల్లాపూర్ పెంటలో 2 ఏళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. నల్లమలలోని మల్లాపూర్ పెంటకు చెందిన చెంచు బాలిక శ్రావణి తల్లిదండ్రులు అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లారు. శ్రావణి ఇంటి పక్కనే ఉన్న పిల్లలతో ఆడుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. బాలిక వెంట ఉన్న చిన్నారులు ఇంటికి రాగా శ్రావణి తిరిగి రాలేదు. అప్పట్లో పోలీసులు, అటవీ అధికారులు 20 రోజుల పాటు అడవిలో వెతికారు. ఇంతవరకు ఆ బాలిక ఆచూకీ తెలియలేదు. దీంతో గాయత్రి, శ్రావణి ఆచూకీ మిస్టరీగా మారింది. ఇద్దరు అమ్మాయిలు రేణుక మరియు శ్రావణి పెంట నుండి తప్పిపోయినారు. నెక్స్ట్ డే శనివారం రోజు అప్పాపూర్కు వెళ్లే దారిలో దాదాపు 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఇక్కడ ఒక అమ్మాయి ట్రేస్ కావడం జరిగింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఇంకొక అమ్మాయి మధ్యలో పడుకున్న చోట మిస్ అయిపోయింది అని తెలిపినది. ఈ చెంచుపెంట వీళ్ళు
మరియు ఫారెస్ట్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు ఐటీడీఏ వాళ్ళు మరియు పోలీస్ అధికారులమంతా కూడా గత 2 రోజులుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి సర్చ్ చేయడం జరుగుతూ ఉంది. నల్లమల అభయారణ్యంలో క్రూర మృగాలు వేటాడాయా, ఇంకేదన్నా జరిగిందా అన్నది తేలలేదు. నల్లమల అభయారణ్యంలో తప్పిపోతే దొరకటం కష్టమేనన్న అభిప్రాయం ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా నల్లమలలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో ఆందోళన చెందుతున్నారు జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.